నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో అధ్యయనం మొదలు కాబోతోంది అన్ని హంగులతో ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం కాబోతోంది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి కొందరు విపక్ష నేతలు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే రాజ్యాంగం ప్రకారం ప్రధాని మోదీ శాసన వ్యవస్థలో భాగం కాదని ఆయన కార్యనిర్వాహక వ్యవస్థకు చెందిన వ్యక్తని విపక్షాలు ఆరోపిస్తున్నాయి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి ప్రారంభిస్తేనే ఈ కార్యక్రమానికి తాము హాజరవుతామని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి ఈ సంగతి అంతా పక్కన పెడితే కొత్త పార్లమెంటు భవన నిర్మాణం ప్రారంభోత్సవంలో అనేక వింతలు విశేషాలు ప్రత్యేకతలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది దీనిలో భాగంగా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న రాజదండం అదే సెంగోల్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది బ్రిటిష్ వారు భారతదేశానికి స్వతంత్రం ప్రకటించి అనంతరం అధికారాన్ని మార్పిడి చేయడానికి గుర్తుగా నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ నుంచి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజదండాన్ని అందుకున్నారు ఈ చారిత్రక రాజదండాన్ని కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠించాలని కేంద్రం నిర్ణయించింది ఐదు అడుగుల పొడవు భాగంలో నంది చిహ్నంతో బంగారు పూత కలిగిన వెండి దండంలో మెరిసిపోతున్న ఈ సెంగోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం రోజున దీనిని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు హోం మంత్రి అమిత్ షా తెలియజేశారు పరిపాలనలో నీతి న్యాయం కర్తవ్యంతో సాగాలన్న సందేశాన్ని ప్రజలకు ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో దీనిని లోక్సభలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు ప్రస్తుతం ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో ఉన్న ఈ సింగోల్ను తమిళనాడులోని తిరువత్తురై ఆధీనం నుంచి వచ్చే వేద పండితులతో కలిసి ప్రధాని మోదీ సాంప్రదాయబద్ధంగా ప్రకటి ప్రతిష్ఠించనున్నారు అసలు ఏంటి సింగోల్ ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు ఇలా చాలా మందికి సందేహాలు ఉండే ఉంటాయి కదా రైట్ ఈ రాజదండం గురించి తెలుసుకోవాలంటే మన దేశానికి స్వతంత్రం వచ్చిన సమయానికి వెళ్ళాలి భారత్కి స్వతంత్రం ప్రకటించిన సమయంలో అధికార మార్పిడికి గుర్తుగా ఎలాంటి సాంస్కృతిక విధానాన్ని పాటించాలని నాటి గవర్నర్ జనరల్ నెహ్రూడు సంప్రదించారు దీంతో దీనికి సంబంధించిన బాధ్యతలను రాజీజీకి అప్పగించారు ఆయన ఎన్నో అధ్యయనాలు పలువురితో మంతనాల అనంతరం అధికార మార్పిడి కోసం రాజదండం సెంగోల్ తయారు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు తమిళనాడులోని తిరువత్తురై ఆదీనాన్ని సంప్రదించారు రాజాజీ అభ్యర్థన మేరకు రాజదండం తయారీకి అంగీకరించిన మఠాధిపతులు చెన్నైకి చెందిన ఓ స్వర్ణకారుడి చేత దాన్ని తయారు చేయించారు వెండితో చేసి దానికి బంగారు పూత పూసి పై భాగంలో న్యాయానికి ప్రతీకగా నంది చిహ్నాన్ని అమర్చారు తయారీ పూర్తయిన తర్వాత తిరువత్తురై మఠానికి చెందిన స్వామీజీ ఈ దండాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున రాత్రి మౌంట్ బాటన్ కి అప్పగించి ఆ వెంటనే వెనక్కి తీసుకున్నారు అనంతరం దానిని గంగాజలంతో శుద్ధి చేసి నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు ఆంగ్లేయులు స్వతంత్రం ప్రకటన చేయడానికి పదిహేను నిమిషాల ముందు దానిని నెహ్రూకు అప్పగించారట ఆ సమయంలో ప్రత్యేకమైన పాటను కూడా ఆలపించారట ఈ ఘట్టాన్ని జాతీయ అంతర్జాతీయ మీడియా ఆ రోజుల్లోనే ప్రముఖంగా ప్రచురించిందట సింగూల్ శబ్దం తమిళ భాషలోని సమ్మె నుంచి వచ్చిందని చెప్తారు ఎనిమిదవ శతాబ్దంలో తమిళనాడును పాలించిన చోళుల హయాంలో రాజదండం చేతులు మారడం ద్వారా అధికార మార్పిడి జరిగేది దీనిని అందుకున్న రాజులు మహారాజులు చక్రవర్తుల నుంచి ప్రజలు న్యాయ నిష్పక్షపాతమైన పాలనను ఆశిస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడులో కొన్ని రోజుల పాటు జనం నోట్లో నానిన ఈ రాజదండం ప్రస్తావన తర్వాత మాయమైపోయింది అయితే దాదాపు ముప్పై ఒక్క ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదిహేనున కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి తన అనుచరుడు శిష్యుడైన డాక్టర్ బిఆర్ సుబ్రహ్మణ్యంకు ఈ సెంగోల్ గురించి చెప్పారట దీంతో ఆయన దానిని తన పుస్తకంలో ప్రస్తావించారు ఆ తర్వాత ఏమైంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రాజదండాన్ని అలహాబాద్ మ్యూజియంలో ఉంచారు దీని గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దానిని పార్లమెంటు ప్రారంభోత్సవంలో ఉంచాలని కోరారు పార్లమెంటు భవన అధికారిక ప్రారంభోత్సవానికి ముందు మోదీ ఈ సింగోల్ని స్వీకరిస్తారు ఆపై దానిని స్పీకర్ సీటు దగ్గర ప్రతిష్ఠిస్తారు కొత్త పార్లమెంటు భవనాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు శ్రమించిన దాదాపు అరవై వేల మంది కార్మికులను ప్రధాని మోదీ సత్కరించనున్నారు అనంతరం రాజదండ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు దీనిని అందించే కార్యక్రమంలో పాల్గొన్న తొంభై ఆరేళ్ల ముమ్మిడి బంగారు చెట్టి కూడా రాజదండం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఏదేమైనా కానీ ఈ దేశ చరిత్రను ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది ముందు తరాలు కూడా తెలుసుకోవాలంటే దాని ఆనవాళ్ళు ఖచ్చితంగా ఉండాలని పరితపించే మోదీకి భారతీయులందరూ కూడా రుణపడి ఉంటారు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుంది ఏదైనా సరే జాతీయవాదంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారదగా నిలవాలంటే ఆర్ వాయిస్ మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది ప్రతి వీడియోని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోతుంది సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూడాలి అనుకుంటే మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత షేర్ అయ్యి కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది సో దాని కోసమని కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి మీ చుట్టూ ఉన్న వారితో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి అండ్ మన ఛానల్ ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళలేదు ఇప్పుడిప్పుడే మొదలైన ఛానల్ కాబట్టి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయూత ఈ ఛానల్కి అవసరం కొంత ఎక్విప్మెంట్తో పాటు ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు అండ్ కొంత స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి అప్పుడు ఇంకా మంచి మంచి విషయాల్ని నేను ఎక్కడో కొంత లేట్ అవుతున్నాను ఇంకా స్పీడ్గా అందిస్తే బాగుండు అనిపించినా తగినంత వసతులు లేక అందించలేకపోతున్నాను అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెంట్ సాధించేదాకా మీ అందరూ ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఎలా అయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాము మంచి మంచి అంశాలని మేము ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం అంతేకాదు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మరోపక్క మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయొచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి सो प्लीज़ सपोर्ट चैनल सब्सक्राइब चानल चैनल जय भारत